మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్ గారు అంటే పూర్తిగా నిర్ణయం తీసుకోకపోయినా మూడు రాజధానులు ఉంటే నష్టం ఏంటి ఆ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఎటు ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ప్రస్తుతం అందరి ఫోకస్ విశాఖపట్నం వైజాగ్ ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే పరిపాలనకు సంబంధించి పూర్తి వ్యవహారాలు వైజాగ్ నుంచే జరుగుతాయి అయితే ఎందుకు అక్కడ తీసుకున్నారు ఎంతవరకు పాజిబుల్ అవుతుంది ఆ నిర్ణయం ఎంతవరకు కరెక్టు వైజాగ్ నుంచి అసలు సాధ్యమేనా ఎక్కడో ఉన్న వైజాగ్ ఎక్కడో ఉన్న చిత్తూరు అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఒకవేళ తనకి ఏదైనా పని కావాలి ఏదైనా పరిపాలనకు సంబంధించి కానీ అధికారులతో కావాలంటే అక్కడి నుంచి వైజాగ్ వస్తే ఆ పని అవుతుందా లేదా అంత డిస్టెన్స్ అసలు సాధ్యమయ్యే పనేనా అనేది ఇప్పుడు అలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి అయితే అది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది జగన్ గారు ఎందుకు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు అనేది ఒక్కసారి చూసుకుంటే కనుక చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి అందులో ప్రధానంగా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే కంప్లీట్గా సచివాలయం అనేది వైజాగ్ షిఫ్ట్ అయిపోతుంది అంటే పరిపాలనకు సంబంధించి సచివాలయం సహా పరిపాలనకు సంబంధించి పూర్తిగా అక్కడి నుంచే జరుగుద్ది ఒక్క అసెంబ్లీ వ్యవహారాలు అసెంబ్లీ మాత్రమే అలాగే శాసన మండలి ఇవి మాత్రమే లెజిస్లేచర్ క్యాపిటల్ అనేది అమరావతిలో ఉంచుతారు కాబట్టి అవి మాత్రమే అక్కడ ఉంటాయి పరిపాలన కంప్లీట్గా అంటే అన్ని పేషీలు ఆల్మోస్ట్ మంత్రులకు సంబంధించిన అన్ని శాఖలు కూడా కంప్లీట్గా విశాఖకు తరలిస్తారు ఎందుకు ఆ ఆలోచన ఎందుకు చేశారు జగన్ గారు దాని వెనక కారణం ఏంటి అంటే విశాఖలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించిన భూములు చాలా ఉన్నాయి అలాగే పైగా సముద్ర తీరం కూడా సముద్ర తీర ప్రాంతం కూడా అక్కడే ఉంది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ అలాగే ఏపీకి ఆర్థిక రాజధానిగా ఇప్పటికీ కూడా మనం విశాఖనే చెప్పుకుంటాం ఇదే టైంలో ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖలో ఉద్యోగులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ప్రస్తుతం రెడీగా ఉన్నాయి ఒక్క మెట్రో రైలు మినహాయిస్తే ఒక మెట్రో ఒక్కటే అక్కడ లేదు ఓకే అది పక్కన పెడితే ఆ మెట్రో రైలు తప్పితే అన్ని వస్తువులు విశాఖలో ప్రస్తుతం ఉన్నాయి కాబట్టి ఇన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఏపీ అప్పుల్లో ఉంది వేరే ప్రాంతాన్ని ఎక్కడైనా మనం క్యాపిటల్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వేరే ప్రాంతాన్ని ఎంపిక చేస్తే అక్కడ చాలా పెట్టుబడులు పెట్టాలి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అదే వైజాగ్లో అయితే ఆ ఇబ్బందులు ఏమీ ఉండవు పెద్దగా సో పరిపాలనకు అదే బెటరు చాలా వరకు ఖర్చులు తగ్గుతాయన్నమాట ఈ ఆలోచనలన్నీ చేసే జగన్ గారి నిర్ణయం తీసుకున్నారు నిపుణుల కమిటీ కూడా అదే ప్రతిపాదనని జగన్ గారి ముందుకు తీసుకొచ్చింది పరిపాలనకు సంబంధించి ఏపీకి పరిపాలనా కేంద్రంగా విశాఖ ఉంటే కనుక చాలా అభివృద్ధి చెందుతుంది మొత్తం 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఇదే జరిగితే అమరావతిలో కేవలం చట్టసభలు మాత్రమే ఉంటే చాలు విశాఖ నుంచి పరిపాలన మొత్తం కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి కమిటీ కూడా ఒక నివేదిక ఇవ్వడం జగన్ గారు కూడా దాని మీద ఒక రివ్యూ చేయడం ఇదంతా ప్రస్తుతం ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అక్కడే రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాత్రమే పరిపాలనకు సంబంధించి అక్కడి నుంచే పనులు చేస్తారు ఇక ప్రజలకు సంబంధించి తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ వచ్చారు అదే చిత్తూరు నుంచి అదే నెల్లూరు నుంచి అదే కడప నుంచి రాయలసీమ నుంచి ఇప్పుడు వైజాగ్ వెళ్తారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు ఒకప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా ఒక రకంగా దగ్గర అయిందని చెప్పుకోవాలి అటు ఉత్తరాంధ్రకు కానివ్వండి ఇటు కానివ్వండి సో ఎక్కడో చివర ఎప్పుడూ కూడా ఆ ఊరు ఈ ఊరికి ఎంత దూరం ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్టు ఆ ప్రాంతం గురించే మాట్లాడేటప్పుడు ఎందుకు మనకి ఎంతవరకు కలిసి వస్తుంది ఎంతవరకు ఆర్థిక భారం తగ్గుతుంది అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి కాబట్టి అదే రకమైన ఆలోచన జగన్ గారు చేశారు కాబట్టి ఇప్పుడు ఒక క్యాపిటల్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖకు మార్చడం జరిగింది సో అక్కడ చాలా పాజిబిలిటీస్ ఉంటాయి అక్కడి నుంచి అయితే పరిపాలన చాలా అద్భుతంగా నడుస్తుంది అనేది కూడా నిపుణుల ఆలోచన మరి ప్రాక్టికల్గా వర్కౌట్ అయిన తర్వాత అందులో లోపాలు ఏంటి అనేది కూడా ప్రభుత్వం సవరించే పని చేస్తుంది కాకపోతే ఈ లోపల కొన్ని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అనవసర రాద్దాంతాలు జరగడం కామన్ కాబట్టి అయితే పబ్లిక్ ఒపీనియన్కి కూడా ప్రాధాన్యత ఇచ్చారు జగన్ గారు చూద్దాం పబ్లిక్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది వైజాగ్ ఎంతవరకు పాజిబుల్ అవుతుంది అనేది స్టేట్యూన్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్